మేడ్చల్ జిల్లా ఉప్పల్ డివిజన్లో టీఆర్ఎస్ నాయకులు మేకల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బేతిరెడ్డి సుభేష్ రెడ్డి ప్రారంభించారు. వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి పాదచారుల దప్పిక తీర్చడం గొప్ప విషయమని ఆయన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కలర్ వాటర్ అంతా సాయం పేరు సుభాష్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నకి, అదేవిధంగా కార్పొరేటర్కు, మాజీ కార్పొరేటర్కు, కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున కొత్తసారి నా నమస్కారాలు. ఇది ఇంతకుముందే నేను గత 2 సంవత్సరాల నుంచి ఉచిత వైకుంఠారాధన సేవ చేస్తున్నాను. దానికి చోటు ఇది కూడా పెడితే బాగుంటుంది, ఎండా చూస్తే విపరీతంగా ఉన్నాయి. ఇంతకుముందు నా చిన్నప్పుడంటే ఎదురుగా ఆడ హోటల్ ఉంటే హోటల్ తాగేవాళ్ళందరూ, ఇప్పుడు హోటల్ కూడా లేవు కాబట్టి దేని లేదు చాలా కటకట ఉందని చెప్పేసి చలివేంద్ర పెట్టడం జరిగింది. చలివేంద్ర అందరికి ఉపయోగపడుతుందని, అందరూ హ్యాపీగా ఉంటారని, ఎండకు దప్పిక తీరుతుందని తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం మంత్రిలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నప్పటికీ హైదరాబాద్ నగరం అభివృద్ధిలో గౌరవ ఎమ్మెల్యే గారు సుభాష్ రెడ్డి గారి నేతృత్వంలో మున్సిపల్ మంత్రి గారి గైడెన్స్ లో ముందర పోతున్నప్పటికీ మరిక్కడున్న స్థానిక కార్పొరేటర్లు, స్థానిక నాయకులు అందరూ కూడా మరిక్కడున్న కాలనీలలో, మరి కమర్షియల్ రోడ్ల మీదలో ప్రజల సౌకర్యార్థం కొరకు మంచినీటి ఇబ్బంది ఉంటుందని, పేద ప్రజలకు, బలహీన వర్గాలకు, కమర్షియల్ లోపల పనిచేసే కార్మికులందరూ కూడా ఉండాలని చెప్పి, వారందరికీ తాగునీరు, స్వచ్ఛత, మరి రక్షిత మంచినీరు ఉండాలని ఆధ్వర్యం ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో మా మిత్రుడు, మా సీనియర్ నాయకులు మేకల మధుగా